హైదరాబాద్ శివారు గండి మైసమ్మ ప్రాంతంలోని ముతూట్ ఫైనాన్స్ లో చోరీ ప్రయత్నం జరిగింది. గోడకు కన్నం వేసి స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్ళడానికి దొంగలు ప్రయత్నించారు. అయితే అలారం మోగడంతో పరారయ్యారు. ఘటనా స్థలాన్ని పేట్ బషీరాబాద్ ఏసీపీ దుండిగల్ సిఐ పరిశీలించారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు. హైదరాబాద్ శివారు గండి మైసమ్మ ప్రాంతంలోని ముతూట్ ఫైనాన్స్ లో చోరీ ప్రయత్నం జరిగింది. గోడకు కన్నం వేసి స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్ళడానికి దొంగలు ప్రయత్నించారు. అయితే అలారం మోగడంతో పరారయ్యారు. ఘటనా స్థలాన్ని పేట్ బషీరాబాద్ ఏసీపీ దుండిగల్ సిఐ పరిశీలించారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు. రైట్, మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదానందం, గండి మైసమ్మ ప్రాంతంలో ముతూట్ ఫైనాన్స్ చోరీకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? నిన్న నైట్ ఎగ్జాక్ట్లీ 1:32 టైమ్ లో దుండిగల్ పిఎస్ పరిధిలోని గండి మైసమ్మ గల దగ్గరలో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ లో దొంగతనానికి ట్రై చేశారు దుండగులు. ముందుగా వచ్చి ఆ ముత్తూట్ ఫైనాన్స్ బ్యాక్ డోర్ నుంచి వచ్చి ఆ వెనుక గోడను పగలగొట్టి లోపలికి ఎంటర్ అయ్యారు. అయితే ఈ ముత్తూట్ ఫైనాన్స్ లో మొత్తంగా ఈ గోల్డ్ ను తనఖా పెట్టుకొని మనీ ఇస్తారు. సో ఆ గోల్డ్ ఉండే స్ట్రాంగ్ రూమ్ ను లోపలికి వెళ్ళడానికి ట్రై చేశారు. కానీ ఆ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేయడానికి ట్రై చేసే క్రమంలో అలారం మోగింది. దీంతో సౌండ్ ఎక్కువగా రావడంతో వాళ్ళు అక్కడి నుంచి తిరిగి వెళ్లి పారిపోయారు. సో ఈ చోరీకి సంబంధించి ఈ ఇన్సిడెంట్ లో ఎలాంటి చోరీ కూడా కాలేదు. అయితే దీనిలో ఈ చోరీ కాకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే అలారంలు పెట్టుకోవడం. ఈ మధ్య ఇది ఎస్పెషల్లీ ముత్తూట్ ఫైనాన్స్ అనేది ఈ బ్రాంచ్ వచ్చేసి సిటీ అవుట్స్కట్స్ లో ఉంది, గండి మైసమ్మ దగ్గర ఉంది. అక్కడ ఈ బిల్డింగ్ కు సంబంధించి ఎలాంటి సెక్యూరిటీ కూడా లేదు. కాబట్టి ముందస్తుగా దొంగలు వచ్చి రిక్కి నిర్వహించి తర్వాత నిన్న నైట్ ఎగ్జాక్ట్లీ 1:30 టైమ్ లో ట్రై చేశారు. కానీ లోపలికి వెళ్లే టైం లో మాత్రం స్ట్రాంగ్ రూమ్ కి అలారం ఉండడంతో మాత్రం ఈ చోరీ ఎలాంటి దొంగతనానికి కూడా గురి కాలేదని చెప్పుకోవచ్చు. అయితే దీనిలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ చోరీకి సంబంధించి ఎవరు వచ్చారు ఏంటి అనేది అక్కడ సెక్యూరిటీ గార్డ్ లాంటి వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ప్రస్తుతానికి అయితే పోలీసులు సీసీ కెమెరాల ద్వారా ట్రై చేస్తున్నారు. పొద్దున ఈ రోజు ఉదయం అక్కడికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాల ద్వారా అక్కడికి ఎవరు వచ్చారు, ఏ టైం కు వచ్చారు, గతంలో దొంగతనానికి పాల్పడ్డ వారేనా లేకపోతే కొత్తగా వచ్చిన దొంగల ఏంటా అనేది దీనికి సంబంధించి టోటల్ గా కూపిలాగే ప్రయత్నంలో ఉన్నారు. సో పోలీసులు కూడా సూచించేది ఒకటే, ఏటీఎంలు కానీ ఇట్లాంటి ముత్తూట్ ఫైనాన్స్ లాంటి సంస్థలు కానీ మెయిన్ గా అలారం సిస్టమ్, సెక్యూరిటీ అలారం సిస్టమ్ పెట్టుకుంటే ఎవరైనా వచ్చి దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళ హెడ్ ఆఫీస్ లో ఉన్న మెయిన్ కంట్రోల్ సెంటర్ లో అలారం అవుతుంది, వాళ్ళకి తెలుస్తుంది. దాని ద్వారా వాళ్ళు పోలీసులకైనా కంప్లైంట్ చేసుకోవచ్చు. ఇక్కడ సౌండ్ రావడంతో ఇక్కడ ఉన్న దొంగలైనా పారిపోతారు. కాబట్టి ఇట్లాంటి అలారం సిస్టమ్ బెటర్ అని పోలీసులు చెప్తున్నారు. ఇంకోటి ఈ సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న ఏటీఎంస్ లో కానీ ఇట్లాంటి సంస్థల్లో కానీ సెక్యూరిటీ గార్డ్ ను కూడా పెట్టడం మర్చిపోదని పోలీసులు కూడా చెప్తున్నారు. సో ఈ చోరీకి సంబంధించి ఇప్పటి వరకు అయితే దొంగలు ఎవరనేది అయితే ట్రై చేసింది ఎవరనేది అయితే దొరకలేదు. ప్రస్తుతానికి పోలీసులు సీసీ కెమెరాల ద్వారా ఎవరు వచ్చారు, ఎవరు ఎక్కడికి వెళ్లారని ట్రై చేస్తున్నారు. సూర్య, థ్యాంక్ యూ సదానందం.